కేంద్రంలో బీజేపీ వ్యతిరేక కూటమి లక్ష్యంగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో చర్చలు జరిపారు సీఎం కేసీఆర్. ప్రస్తుత రాజకీయాలు, కేంద్రంలో మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ భేటీలో టీఆర్ఎస్ ఎంపీలతో పాటు ఎమ్మెల్సీ కవిత, నటుడు ప్రకాష్ రాజులు పాల్గొన్నారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం ఉద్దవ్ ఠాక్రేతో చర్చించామని సీఎం కేసీఆర్ తెలిపారు. భవిష్యత్తులో ఇతర ప్రాంతీయ పార్టీల నేతలను కలుపుకుని ముందుకు వెళ్తామన్నారు. హైదరాబాద్ లేదా మరేదైనా నగరంలో ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహిస్తామని వివరించారు. సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అనుకూల ముద్ర నుంచి బయటపడేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కలిసేందుకు వెళ్లడం రాజకీయాల్లో భాగమే అన్నారు. జాతీయ రాజకీయాల్లో తలదూర్చడం ద్వారా సీఎం కేసీఆర్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. కొత్త ఫ్రంట్ పేరుతో ముంబై వెళ్లిన కేసీఆర్ కు ఛత్రపతి శివాజీ జ్ఞానోదయం కలిగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల జాప్యాన్ని ఈ లేఖలో ప్రస్తావించిన కిషన్ రెడ్డి 1300 కిలోమీటర్ల రైల్వే లైన్ల పనులు ఆలస్యంగా నడుస్తున్నాయని వెల్లడించారు. ఆశావర్కర్ల సేవలు వెలకట్టలేనివని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. ఆశావర్కర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేసిన తలసాని కరోనా సమయంలో వారు ఎంతో ధైర్య సాహసాలతో పనిచేశారని అభినందించారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో మంగళ్ హాట్ పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ ఆయన బెదిరించారని ఆరోపణలున్నాయి. చిత్తూరు జిల్లాలోని కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ యువకులు ఆమరణ దీక్ష దిగారు. గత 15 రోజులుగా అఖిలపక్షం చేస్తున్న ఆందోళనలకు అధికార పార్టీ మద్దతు ఇవ్వకపోగా కనీసం చర్చలు కూడా జరపలేదు. వరంగల్ నగరంలోని నర్సంపేటలో నిర్మించిన హోల్సేల్ ట్రేడర్స్ షాపింగ్ కాంప్లెక్స్ ను మంత్రి ఎర్రబలి దయాకర్ రావు ప్రారంభించారు. గొర్రెకుంట శివారులో 25 ఎకరాల్లో 318 షాపులను నిర్మించారు. 2 ఏళ్ల క్రితం షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభించగా కరోనా కారణంగా నిర్మాణం ఆలస్యమైంది. గుంటూరు జిల్లాలోని టిట్కో గృహాల వద్ద టీడీపీ ఆధ్వర్యంలో లబ్దిదారులు ఆందోళన చేపట్టారు. జగన్ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇల్లు 80% పూర్తి అయితే 3 ఏళ్లవుతున్నా వైసీపీ ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హండ్రి నివానీటి కోసం రైతులు వారం రోజులుగా పోరాటం చేస్తుండగా వారికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసులతో ఉద్యమాన్ని అణిచివేయలేరని రైతులు అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎదుర్లంక వారధిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. డీసీఎం వ్యాన్ బైక్ ఢీకొన్న ఘటనలో 3 అక్కడికక్కడికి చనిపోగా మరొకరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. బైక్పై నిర్లక్ష్యంగా 5 ప్రయాణించడమే దీనికి కారణమని తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా మంతనిలో అటవీశాఖ అధికారుల కోసం నిర్మించిన గృహాలను రాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి శోభ ప్రారంభించారు. అనంతరం సోమనపల్లి గ్రామంలో 180 హెక్టార్లలో పెంచుతున్న తెలంగాణలోని అతిపెద్ద నర్సరీని ఆమె పరిశీలించారు. టాలీవుడ్ ప్రముఖుల భేటీ జరిగింది. సినీ పరిశ్రమ సమస్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఇక టాలీవుడ్ నిర్ణయాలన్నీ ఫిలిం ఛాంబర్ ద్వారా జరగాలని నిర్ణయించారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి అండగా ఉంటున్న 2 రాష్ట్రాల సీఎంలను కలిసి ధన్యవాదాలు తెలపాలని నిర్ణయించుకున్నారు. పంజాబ్లోని మెగా శాసనసభ నియోజకవర్గ పరిధిలో నటుడు సోను సుద్ను పోలీసులు అడ్డుకున్నారు. మెగా నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలకు వెళ్తూ ఓటర్లను సోను ప్రభావితం చేస్తున్నారన్న ఫిర్యాదుతో ఎన్నికల కమిషన్ సోను కారును సీజ్ చేశారు.